ముస్తాబాద్ మండలంలో లబ్దిదారులైన వారికి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక జడ్పీటీసీ గుండం నరసయ్య చేతుల మీదుగా అందజేశారు. తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో ఎంపికైన 38 మంది లబ్దిదారులకు ఆయన ఎంపీపీ జనకమ్మ శరత్రావుతో కలిసి చెక్కులు అందించి వాటితో పాటు చీరలను కానుకలుగా అందించారు. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఈ పథకాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులతో పాటు సెస్ డైరెక్టర్ అంజురెడ్డి, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్రావు, నేతలు దుబ్బాక రాజు, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, లక్ష్మి తదితరులు హాజరయ్యారు. కొందరు లబ్ధిదారులు ఒక్కరు, ఇద్దరు బిడ్డలకు కూడా చే ముగ్గురికి ఈ ఏ ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు లాభం చేసే పనులు చేస్తే ఎప్పటికి కూడా ప్రజల గుండెల్లో ఉంటారు. మిమ్మల్ని ఇట్లా పిలిచి ఈ చెక్కులు ఇవ్వడం, అది చీర దాంతో పాటు చీర ఇవ్వడం అనేది కూడా మేము సంతోషంగా భావిస్తాం. కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు. మీ లబ్ధిదారులు ప్రజలు కూడా ఉండాలి, ఉన్నప్పుడే ప్రతిదీ కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు మంచి చేసే వారిని మంచి అన్ని రకాల ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.